రాయలసీమలోని ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి గాలేరు నగరి, సుజలా స్రవంతి మరియు అంద్రినివా, సుజలా స్రవంతి సంబంధించి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఈ ప్రాజెక్టులు సంబంధించి అవినీతి జరిగిందని మంత్రి గారు ఒప్పుకున్నారు. దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ జరిగింది అధ్యక్ష. కానీ ఏం అడగదలుచుకున్నారు అడగండి. అదే అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన అవినీతి జరిగింది అంటున్నారు. ఎంత అవినీతి జరిగితే ఆయన చెప్తారులేండి. ప్రశ్న మీ ఇష్టం, కూర్చోమంటే కూర్చుంటాం అధ్యక్ష. కూర్చోండి. మేము లేచిన వెంటనే కూర్చో కూర్చోంటే ఏం చెప్పాలి? మీరు ప్రసంగం మొదలు పెట్టద్దు. ప్రసంగం ప్రశ్న అడగండి. దీంట్లో ఇదే మా ప్రసంగం అధ్యక్ష. ఇది ప్రసంగమే. అంద్రినివాస్ సుజలశ్రమ అనేది ప్రసంగం అధ్యక్ష. ఇది అంద్రినివాస్ నేను డిస్కస్ చేయను. మీరు సప్లిమెంటరీ అడగండి. కాదు అధ్యక్ష, మీరు సప్లిమెంటరీ అడగండి. అడుగుతున్నాం అధ్యక్ష. అడగండి. అవినీతి జరిగిందని మంత్రి గారు ఒప్పుకుంటున్నారు. 5,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయితే 2,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది అంటున్నారు. ఆయనేమో లేదంటున్నాడు. మీ ద్వారా మేము అడిగేది ఏంటంటే మంత్రి గారిని దీని మీద ఇప్పుడైనా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి రాయలసీమ అధ్యక్ష, అక్కడ ఆయన హయాంలోనే అన్యాయం జరిగింది. ఇది ఈ ముఖ్యమంత్రి కూడా రాయలసీమే న్యాయండి. అప్పుడు మేము వెళితే అధ్యక్ష దాదాపు 250 కేసులు పెట్టించారు అధ్యక్ష. ఇది సార్ మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మా ప్రశ్న అదే అధ్యక్ష, మీరు అడిగింది మా రాయలసీమ చెందినటువంటి మంత్రి గారు చెప్పండి. మంత్రి గారు చెప్పండి. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి గాలేరు నగరి అంద్రినివా లింక్ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో, మరి ఇది గాలేరు నగరి మరి మెయిన్ కెనాల్ వద్ద 56 కిలోమీటర్ వద్ద 2,000 క్యూసెక్ల నీరు పంప్ చేసి కలేటి వాగు దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ 450 క్యూసెక్లు ఒక 139 చెరువులకు, అదేవిధంగా వెలిగల్లు రిజర్వాయర్కి ఒక 1,550 క్యూసెక్లు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఏదైతే అంద్రినివా మెయిన్ కెనాల్ 483 కిలోమీటర్స్ దగ్గర ఒక 750 క్యూసెక్లు, మిగిలిన బ్యాలెన్స్ 800 క్యూసెక్లు పొంగనూరు బ్రాంచ్కి 79.6 కిలోమీటర్కి తీసుకెళ్లేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క లింక్ స్కీమ్ ఏదైతే ఉందో పేపర్ల మీద అయితే చాలా అందంగా కనిపిస్తోంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే దీన్ని ఆచరణలో చూస్తే చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గాలేరి నగర్ నుంచి అంద్రినివాకి లింక్ చేస్తామని ఏదైతే చెప్పి ప్రాజెక్టు పనులు ఏదైతే ప్రారంభించారో దానికి సంబంధించి స్టార్టింగ్ అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే గాలేరు నగర్ నుంచి వాటర్ రావాలంటే ముందు పంప్ హౌస్ 1 ఇక్కడ నిర్మాణం చేయాలి అధ్యక్ష. దీన్ని గాలి వదిలేశారు అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే ప్రెజర్ మెయిన్ ఏదైతే ఉందో ఆ పనులు చేయాలి అధ్యక్ష. దాన్ని గాలి వదిలేశారు అధ్యక్ష. దాని తర్వాత టన్నెల్లో చూస్తే అక్కడికి 3.3 కిలోమీటర్స్ వర్క్ ఉంది అధ్యక్ష. దానికి వదిలేశారు అధ్యక్ష. మరి వీళ్ళు ఇట్లాంటి పనులన్నీ వదిలేసి ఎక్కడ పనులు చేశారని ఈ గాలేరు నగర్లో ఈ అంద్రినివా ఇందులో చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ కొన్ని పైప్ లైన్స్ ఈ ఏరియాలో కొన్ని చేశారు అధ్యక్ష. కొన్ని ఏదైతే లాస్ట్లో అంటే పవర్ హౌస్ 5, పవర్ హౌస్ 6 ఇట్లా అక్కడక్కడ పనులు చేశారు. ఏంటి ఇట్లా ఒక ఆర్డర్లో లేకుండా ఒక సిస్టంలో లేకుండా ఇట్లా పనులు చేసుకోలేరు ఏంటని మేము పరిశీలన చేస్తే మాకు వచ్చినటువంటి ఫిర్యాదులను బట్టి మేము చూస్తే చాలా క్లియర్గా ఏదైతే ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే పనులు సులువుగా ఉంటాయో, ఎక్కడైతే మట్టి పనులు ఉంటాయో, ఎక్కడైతే పైప్ పనులు ఉంటాయో ఆ పనులు మాత్రమే ఈ ప్రాజెక్టులో చేసి దగ్గర దగ్గర ఆల్రెడీ 1,100 కోట్ల రూపాయలు ఆల్రెడీ జేబులు వేసుకున్నారు అధ్యక్ష. ఇంకా 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్స్ అప్లోడ్ చేస్తున్నాయి అధ్యక్ష. అంటే దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆ 1,100 కోట్లు ఆల్రెడీ బిల్స్ పేమెంట్ అయిపోయాయి, ఇంకా ఇంకొక 1,000 కోట్లు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. రేపు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైనా దానికి బడ్జెట్ కేటాయిస్తే ఇటు ఆటోమేటిక్గా టోకెన్తో వాళ్ళ అమౌంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం, ఎంత దురదృష్టం, ఎంత ఈ పనులంటే ఏదైతే వీళ్ళు చూశారు ఏంటి పైప్ పనుల్లో మరి అమౌంట్ డ్రా చేస్తారు, ఈ పనులు ముఖ్యంగా ఎందుకు చేస్తారని చూస్తే నేను అడిగాను అధికారులు కూడా.